నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 9 AM. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి అర్ధరాత్రి వరకే గడువు, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం. కార్మికులకు డెడ్ లైన్ విధించడం అప్రజాస్వామికం, కేసీఆర్ పై కేంద్రం చర్యలు తీసుకోవాలని బిహెచ్ డిమాండ్. బైపోల్తో ఎవరి బలమేంటో తేలింది, పుర ఎన్నికల్లోనూ దూసుకు వెళతామన్న కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే ఓనర్లు, ప్రతిపక్షాలవి టైంపాస్ రాజకీయాలన్న గంగుల. రహదారులకు రివర్స్ టెండర్లు, త్వరలోనే ఇసుక కొరత సమస్యను అధిగమిస్తామన్న జగన్. ఇసుక కొరతకు ప్రభుత్వ అసమర్థతే కారణం, వైసీపీ సర్కార్పై కన్నా ధ్వజం. సమస్యలు ప్రస్తావిస్తే అంతు చూస్తామంటారా, వైసీపీ నేతల కామెంట్స్ కు పవన్ కౌంటర్. నేడు గాజువాకలో పవన్ పర్యటన, పార్టీ శ్రేణులతో జనసేనాని భేటీ. ఏపీసీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ, ఇన్ఛార్జ్ సీఎస్గా నీరబ్ కుమార్కు అదనపు బాధ్యతలు. మార్పు వెనుక ఆంతర్యమేంటి, సీఎస్ ఆకస్మిక బదిలీపై విపక్ష నేతల విమర్శలు. కాకినాడలో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య, బిల్డింగ్ మీద నుంచి దూకి బలవన్ మరణం. అబ్దుల్లాపూర్ మెడ్ ఘటనపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం, విధులు బహిష్కరించి నిరసనలు. నాగోల్లో నేడు విజయారెడ్డి అంత్యక్రియలు, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మంత్రులు. సోమశిలకు మళ్లీ జలకళ, రికార్డు స్థాయికి చేరిన నీటి మట్టం. మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభన, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ శివసేన కసరత్తు. ఆర్థిక మందగమనంపై కలిసి నిలదీద్దాం, 13 విపక్ష పార్టీల నిర్ణయం. ఆర్సెప్లో చేరం, బ్యాంకాక్ సదస్సులో మోదీ స్పష్టీకరణ. హెల్త్ ఎమర్జెన్సీ కంటే నాటి ఎమర్జెన్సీనే నయం, ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్. ఢిల్లీలో కొనసాగుతున్న సరీ బేసీ విధానం, నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు. జగన్నాథుని ఆస్తి వివరాలు సమర్పించాలి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం. శ్రీనగర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, గ్రెనేడ్ దాడిలో పౌరుడు మృతి. రిషబ్ పై నెటిజన్ల ఆగ్రహం, వికెట్ కీపర్కు అండగా నిలిచిన రోహిత్. నేటి నుంచే చైనా ఓపెన్, మరో సవాలుకు సైనా, సింధు రెడీ. F1లో అదరగొట్టిన హామిల్టన్, ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం. ఈ నెల 20 నుంచి 28 వరకు IFFI గోవాలో మూవీ ఫెస్టివల్కు ఏర్పాట్లు.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.